కర్ణాటకలోని ఆ లింగాయత్ మఠానికి 350 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. గడక్లోని కోరణేశ్వర శాంతిధామ మఠాధిపతిగా తొలిసారి ఒక ముస్లిం యువకుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నెల 26న మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు దివాన్ సాహెబ్ రెహమాన్ సాబ్. బసవేశ్వరుడి బోధనలను ప్రచారం చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు రెహమాన్ సాబ్. బసవేశ్వరుడే తనకు గురువని, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గంలో పయనిస్తానని తెలిపారు రెహమాన్ సాబ్. 33 ఏళ్ల రెహమాన్ సాబ్ మఠాధిపతి కావడంపై లింగాయత్ మఠానికి చెందిన ఇతర సభ్యుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. తల్లిదండ్రులు తమ సర్వం ఆస్తిని తనను మఠానికి అప్పగించారని చెప్పారు రెహమాన్ సాబ్. మతానికి తమ మఠంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు లింగాయత్ మఠ పెద్దలు. అయితే లింగాయత్ మఠాధిపతిగా రెహమాన్ సాబ్ని నియమించడంపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇస్లాంకు విరుద్ధమని వాళ్ళు అంటున్నారు. ಗದಗ ಜಿಲ್ಲೆ ರೋಣ ತಾಲೂಕು ಹಸುಟಿ ಪಳಹರೀಶ್ವರ ಜನ್ಮಭೂಮಿಯಲ್ಲಿ, ಪಳಹರೀಶ್ವರ ತಪಭೂಮಿಯಲ್ಲಿ ಮುರುಘೇಂದ್ರ ಕೋರಣೇಶ್ವರ ಸಂಸ್ಥಾನ ಮಠ ಕಜೂರಿ ಮುರುಘರಾಜೇಂದ್ರ ಹಸುಟಿ ಗ್ರಾಮ ಜನ್ಮಭೂಮಿಯಲ್ಲಿ ತಪಭೂಮಿಯಲ್ಲಿ ಇವತ್ತೊಂದು ದಿನ ಗೋವಿಂದ ಭಟ್ರು ಶರೀಫನಿಗೆ ಜನಿವಾರ ಹಾಕಿ ಜಗತ್ತಿನ ಭಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇವತ್ತಿನ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಮುರುಘೇಂದ್ರ ಕೋರಣೇಶ್ವರ ಸಂಸ್ಥಾನ ಮಠ ಕಜೂರಿ ದಿವಾನ್ ಶರೀಫರ ಗುರುಗಳಾದಂಥ ಕಜೂರಿ ಸ್ವಾಮಿಗಳು ಇವತ್ತೊಂದು ದಿನ ದಿವಾನ್ ಶರೀಫನಿಗೆ ಇಷ್ಟಲಿಂಗ ಕೊಟ್ಟು ಜಗತ್ತಿನ ಭಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ.